నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కరోనా తీవ్రతతో లక్షలాది ప్రాణాలు గాలిలో కలిసాయన్న నర్సపేట కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు అలెగ్జాండర్. ప్రధాని నిర్లక్ష్యమే కారణమని విమర్శలు. వినికొండ పట్టణంలో కొనసాగుతున్న గుడ్ మార్నింగ్ కార్యక్రమం 25-26 వార్డులలో పర్యటించిన చైర్మన్ దస్తగిరి. రాష్ట్రంలోని వైఎస్ఆర్ యాప్ పనితీరులో మూడవ స్థానం సాధించిన నూజెండ్ల వ్యవసాయ శాఖ అధికారి నరేంద్ర. అవార్డు అందుకున్న అధికారికి అభినందనల వెల్లువ. ప్రధాని నరేంద్ర మోడీ కరోనాను ముందస్తుగా గుర్తించకపోవడం వల్లనే లక్షలాది ప్రాణాలు గాలిలో కలిసాయని నర్సాపేట కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు అలెగ్జాండర్ సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. వినుకొండ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పీసీసీ జనరల్ సెక్రటరీ చిలక విజయ్ కుమార్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుందని రాహుల్ గాంధీ ముందుగానే చెప్పారని అన్నారు. ఈ విషయాలను ప్రధాని మోదీ పట్టించుకోకపోవటం వల్ల మహమ్మారి విజృంభించి అనేక మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. కొత్త రవికిరణ్ ఆధ్వర్యంలో కరోనా నిబంధనలను పాటిస్తూ దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఈ నెల 19న నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో బీజేపీ పార్టీ కేవలం ఆయన మైనారిటీలను హత్య చేసినందుకే గోదావరిలో ఆయన ప్రధానమంత్రి పదవికి చేయడం జరిగింది. అందులో కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు, నితిన్ గడ్కరీ లాంటి మంచి నాయకులు ఉన్నారు. అయినా కూడా వాళ్ళందరినీ పక్కన చూసి మోడీని తీసుకొచ్చి పెట్టేసి, మోడీ అజెండా ఏంటంటే హిందుత్వ రాజ్యం దిశగా అతను చేయటమే, దానికోసం ఎంతమందినైనా చంపుతారు, ఎన్ని ప్రాణాలైనా తీస్తారు. కాబట్టి అటువంటి ప్రధానమంత్రి మనకు అవసరమా అని మనం ఇప్పుడు ప్రజలు ముఖ్యంగా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అందులో భాగంగా రాహుల్ గాంధీ గారు ఆయన ఇప్పుడే ఆయన ఆశాకిరణంగా కనపడుతుంది దేశానికి. ఆయనైతే ఆయన నాయకత్వంలో అయితేనే అనేకమైన మంచి కార్యక్రమాలు చేసుకొని దేశాన్ని ముందుకు నడిపించేదానికి అవకాశం కనపడుతుంది. ఎందుకంటే వారికి జిఎస్టీ మీద కానీ, అలాగే వారు పెద్ద నోట్లు రద్దయినప్పుడు వారు ప్రవర్తించిన తీరు కానీ, అవన్నీ కూడా ప్రజలు ఈ రోజున హర్షిస్తున్నారు. వారిని మోడీ గారికి సరైన జోడీగా, అతన్ని పోటీగా తీసుకొచ్చి ఈ రోజున 2024లో వారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ప్రజలే కాకుండా దేశంలో ఉన్న ప్రతిపక్షాలు అన్నీ కూడా ఈ రోజున ఆ ప్రయత్నంలో ముందుకు పోతున్నాయి. కాబట్టి మనం కూడా మనవంతుగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా డాక్టర్ సాకే సైలజనాథ్ గారి నాయకత్వంలో మనం ముందుకు పోతున్నాం. ఎందుకంటే సాకే సైలజనాథ్ గారు కూడా ఒక దళితుడు, దళితుడికి మొదటిసారి పీసీసీ పట్టాన్ని ఇవ్వటం జరిగింది. కాబట్టి దళితులుగా, అలాగే సమీపంగా ఉండే ముస్లిం మైనార్టీస్ కూడా ఈ యొక్క శైలజనాథ్ గారి నాయకత్వాన్ని బలపరిచి కాంగ్రెస్ పార్టీని వినుకొండ నియోజకవర్గమే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఖచ్చితంగా అభివృద్ధి పథంలో నడపాలి. అలాగే దేశానికి 2024లో ఆయన ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు చూడాలని చెప్పి కోరిక. అది రాజశేఖర రెడ్డి, మన ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు వారు బ్రతుకున్నప్పుడే ఆయన యొక్క బలమైన కోరిక, చివరి కోరిక కూడా అదే అని చెప్పుకోవాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం ఒక వేడుకలా కాకుండా ఓన్లీ సేవా కార్యక్రమాలుగానే చేయాలని చెప్పి వారు కోరారు. ఎందుకంటే దేశమంతా కూడా కరోనా విలయతాండం చేసే దశలో ఈ యొక్క వేడుకలకు వాళ్ళు దూరంగా ఉండదలుచుకున్నారు. కాబట్టి నా పేరు చెప్పి ఏదైనా కూడా ఒక సేవా కార్యక్రమం చేయమని చెప్పి ఆయన కోరుకుంటున్నారు, కానీ ఎటువంటి వేడుకలు చేయొద్దని చెప్పి రాహుల్ గాంధీ గారు కోరుకుంటున్నారు. కాబట్టి వారు కోరుకున్న విధంగా ఆ రోజు వినుకొండ నియోజకవర్గంలో కూడా మన కొత్త రవికిరణ్ గారి ఆధ్వర్యంలో ఇంకా మరికొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి మంచి కార్యక్రమాలు చేసి పార్టీకి, అలాగే రాహుల్ గాంధీ గారికి, శైలజనాథ్ గారికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడం కోసం మేము ఎంతకైనా ప్రయత్నిస్తామని చెప్పి అందరి సమక్షంలో చెబుతున్నాము. అదేవిధంగా మొన్న పెట్రోలు పెరిగిన రేట్లకు నిరసన వ్యక్తపరిచాము. అదేవిధంగా పన్నుల భారంపై కూడా ఒక నిరసన వ్యక్తం చేద్దామని అందరము కార్యకర్తలు అందరం కలిసి అనుకుంటున్నాము. మరియు రేపు రాహుల్ గాంధీ బర్త్డే రోజు మేము అన్నదాన కార్యక్రమం పెట్టాలని అందరి సమక్షంలో అనుకొని మీ ప్రెస్కి తెలియజేస్తున్నామండి. వినుకొండ పట్టణం ఏనుగుపాలెం రోడ్డులోని శ్రీ కాశీనాయన అన్నదాన ఆశ్రమానికి వినుకొండ తహసీల్దార్ అనిల్ కుమార్ 6 బియ్యం బస్తాలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ అనిల్ కుమార్ మాట్లాడుతూ,
దానాలన్నింటిలో అన్నదానం గొప్పదని, ఆకలిగా ఉన్నవారి కడుపు నింపటం మహా పుణ్యమని అన్నారు. నిస్వార్థంగా ప్రతిరోజు వేల మందికి అన్నదానం చేస్తున్న ఆశ్రమ సిబ్బందిని అభినందించారు. ఆశ్రమానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో నూతనంగా జీవోలను తీసుకువచ్చి ఆస్తి విలువ ఆధారిత పన్ను, నీటి పన్ను, చెత్త పన్నులను ఇబ్బడి ముబ్బడిగా రాష్ట్ర ప్రభుత్వం పెంచడం మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుగా ఉందని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. గత మూడు రోజులుగా పట్టణంలోని సచివాలయ కేంద్రాల వద్ద కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, సిపిఎం, యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ గురువారం వినుకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ సచివాలయంతో పాటు పలు సచివాలయాల్లో వినతి పత్రాలు అందజేసిన అఖిలపక్ష కమిటీ నాయకులు మాట్లాడుతూ, నూతన పన్ను విధానం వల్ల ఇంటి అద్దెలు అంతకంతకు పెరిగిపోయి మధ్యతరగతి వారి జీవనోపాధి దెబ్బతింటుందని అన్నారు. ఒకవైపు కరోనా, మరోవైపు పెరిగిన నిత్యావసర ధరలతో ప్రజలు సక్రమంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కొత్త జీవోలు తెచ్చి రాష్ట్ర ప్రజలపై పన్నుల భారాన్ని మోపడం దుర్మార్గమన్నారు. జీవోలు 196, 197, 198లను విరమించుకొని కరోనా బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణంలో అవసరమైన చోట్ల సీసీ రోడ్లు, మురుగు కాలువలు, కల్వకట్టులు నిర్మించి లో వోల్టేజీ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందని వినుకొండ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ షేక్ దస్తగిరి అన్నారు. గుడ్ మార్నింగ్ వినుకొండలో భాగంగా పట్టణంలోని 25, 26 వార్డులలో కౌన్సిలర్ గంటా కాళేశ, వైస్ చైర్మన్ రాజేష్ కన్నాలతో కలిసి పర్యటించారు. ఆయా వార్డుల పరిధిలోని పోలేరమ్మ బజారు, పప్పు బజార్, కట్టకింద బజార్, పశువుల ఆసుపత్రి బజార్లలో పర్యటించి స్థానికుల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చైర్మన్ దస్తగిరి మాట్లాడుతూ, శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆదేశాలతో సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. మన మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అలాగనే మన కమిషనర్ గారు, డిఈ గారు, మరి ఆ కమిషనర్ సందర్భంలో రావడం జరిగింది. ఈ రోజున వాటంతా సందర్శించాం. కొన్ని మరి చాలా ముఖ్యంగా చేయాల్సిన పనులన్నీ కూడా ఈ యొక్క బడ్జెట్లో చేస్తానని కమిషనర్ గారు చెప్పడం జరిగింది. అలాగనే చైర్మన్ గారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఈ వార్డుని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మరి ఈ వార్డు డెవలప్మెంట్ కోసం మరి కమిషనర్ గారు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు అందరూ కోరుకుంటూ వార్డు కౌన్సిలర్గా ఈ వార్డు ప్రజలందరూ కూడా పూర్తిగా మా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ సీనియర్ నాయకులు, గంటా కాళేశ గారు, వార్డు కౌన్సిలరు, మనకు సమస్యలు చాలా అధికంగా ఉన్నాయి. డ్రైనేజీ పనులు మనకు వచ్చే 14 ఫైనాన్స్ కావండి, 15 ఫైనాన్స్ వచ్చే పనులు చాలా తక్కువ, సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. మరి గతంలో ఎలా చేసేవారు నాకు తెలీదు. మరి ఆఫీసులో కూర్చొని పండు వర్క్స్ రాసుకున్నవారో ఏమో నాకు తెలియదు. ఈరోజు నేను కౌన్సిల్ దగ్గరికి వెళ్తున్నా. నా దగ్గర ఈ పావులా ఉంది, ఈ పావులా తలా రూపాయి తీసుకోండి అని చెప్తున్నాను. పనులు ఎక్కువ ఉన్నాయి, మరి ఉన్న ఫైనాన్స్ తక్కువ ఉంది. వారు కూడా పూర్తి మనసుతో పెద్ద మనసు చేసుకొని నాకు సహకరిస్తున్నారు. అయితే ఈ పనులు మొత్తం పూర్తి చేయడానికి మన ఎమ్మెల్యే గారి సహకారం మనకు పూర్తిగా అవసరం. వారి దగ్గరికి నేను తీసుకెళ్తాను. మరి డ్రైనేజ్ ఎంత సమస్య నేను అనుకున్నాను, అంతకన్నా రెట్టింపు సమస్య కరెంటు సమస్య ఉంది. ప్రతి వార్డులో దాదాపు ఉన్నాయి. మరి ఏఈ గారు ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయ్యారు, మళ్ళీ నిన్న మొన్న జాయిన్ అయ్యారా, వారిని కూడా నేను ప్రత్యేకంగా కలుస్తాను. కలిసి మన కమిషనర్ గారు దీనికి ప్రత్యేకంగా డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేస్తారు డ్రైనేజ్ కోసం. మరి కరెంటు సమస్య మీదుగా మరి దీనికి ఎంతో కొంత కృషి చేయాల్సిందే. వీళ్ళందరి కౌన్సిల్ సహకారం నాకు ఎంతో అవసరము. వీళ్ళ సహకారంతో మరి ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ వార్డుల్ని శాయశక్తుల నేను ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను. పంట సాగు హక్కు పత్రం పొందటం వల్ల కౌలు రైతులకు రైతు భరోసా, సాగుకు అవసరమైన విత్తనాలు, పంట నమోదు, పంట బీమా, పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయటం జరుగుతుందని ఏవో జి వరలక్ష్మమ్మ అన్నారు. వినుకొండ మండలం పిట్టమండ గ్రామం సచివాలయంలో సర్పంచ్ అధ్యక్షతన కౌలు రైతుల అవగాహన సదస్సు నిర్వహించారు. కౌలు రైతులు అందరూ గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా సిసిఆర్సి కార్డులను పొందాలని చెప్పారు. వినుకొండ నియోజకవర్గ
అర్చక విభాగ అధ్యక్షులుగా పట్టణానికి చెందిన అర్చకులు కొల్లిపర రమేష్ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అధ్యక్షులు ముత్తనపల్లి శివకృష్ణ ప్రసాద్ ద్వారా వచ్చిన నియామక పత్రాన్ని పట్టణ బ్రాహ్మణ పెద్దలు జీవి మాధవరావు ఆధ్వర్యంలో రమేష్కు అందజేశారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ నియోజకవర్గ బ్రాహ్మణ సంక్షేమ సంఘాల బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. అందరి యొక్క సహకారంతో మరి సమిష్టిగా కృషి చేయాలని, మంచి గుర్తింపు తెచ్చుకోవాలని, కార్యకర్తగా మరి మంచి కార్యక్రమాలు చేయాలని మరి సందర్భంగా మా బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య తరఫున మీ అందరం కూడా హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం పెనుకొండ నియోజకవర్గం అత్తివారి భాగం అధ్యక్షులుగా కొలిపర రమేష్ గారిని ఏబిబిఎస్ నియమించడం జరిగింది. వీరికి ఇప్పుడు 5 మండలాల్లో కూడా అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అవసరం. కాబట్టి 5 మండలాల్లో కూడా మంచి మంచి వాళ్ళని మనకు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళని, మన సంఘ అభివృద్ధికి పాల్పడే వాళ్ళని చూసి సెలెక్ట్ చేసి ఆ ఖాళీలు కూడా భర్తీ చేయాల్సిన బాధ్యత వారి మీదనే ఉంది. సంఘాన్ని బలోపేతం చేయడానికి వారు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం. 10వ తరగతి ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలను వెంటనే ఉపసంహరించుకోవాలని వినుకొండ నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు నర్రా కిషోర్ డిమాండ్ చేశారు. వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా తీవ్రతల దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పరీక్షలో నిర్వహిస్తారనుకునే రాష్ట్ర ప్రభుత్వ మండి వైఖరిని వినుకొండ నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఇతరులు చేసుకోవాలని మేము కోరుతున్నాం. ఈ కరోనా సమయంలో పిల్లలకి పరీక్షలు పెట్టి మీరు మార్కు సర్టిఫికేట్ ఇవ్వాలనుకుంటున్నారా, లేక డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? దయచేసి మీరు తీసుకుని ఈ నిర్ణయాన్ని వెంటనే ఇతరులు చేసుకొని పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు తొందరగా ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని మేము కోరుతున్నాం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించినట్లయితే వారిని ఈ విధంగా మానసిక ఆందోళన గురి చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? తెలుగుదేశం పార్టీకి ఎగ్జామ్స్ పెట్టడం ఏ ఇబ్బంది లేదు. మా నాయకుడు నారా లోకేష్ గారు సుమారు 9 లక్షల మంది విద్యార్థులతో వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే మేము ఈ పరీక్షలు పెట్టే నిర్ణయాన్ని మేము ఖండిస్తున్నాం. కానీ మీరు పరీక్షలు నిర్వహించుకున్నారా పిల్లలకు కానీ కరోనా రాదు అని మీరు ఆ విద్యార్థి తల్లిదండ్రులు బాండ్ రాసుకోగలుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా వినపడి నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రేపు జీఎస్ఆనీ గారి ఇంట్లో ప్లకార్డులు ప్రదర్శన చేయబోతున్నాం. వైఎస్ఆర్ యాప్ పనితీరులో నూజెండ్ల మండలం వ్యవసాయ అధికారి వి నరేంద్రబాబు జిల్లాలోనే అద్భుతమైన పనితీరును కనబరిచి మొదటి స్థానం, ఆంధ్రప్రదేశ్లో మూడవ స్థానంలో ప్రతిభ కనబరిచినందుకు గాను వ్యవసాయ శాఖ కమిషనరేట్ నుండి ఎక్సలెంట్ అవార్డును అందుకున్నారు. దీంతో నూజెండ్ల మండలం రైతు భరోసా కేంద్రం వ్యవసాయ సిబ్బంది శాలువాలు పుష్పగుచ్చములతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. 2021-2022 విద్యా సంవత్సరానికి నూజెండ్ల మండలం ఉప్పలపాడు గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్ సి శాంతి విశాల అన్నారు. 5వ తరగతి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.